డుమ్రిగూడ మండలం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ రోజు సరిహద్దు ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒరిస్సా రాష్ట్ర అధికారులు గ్రానైట్ కోరి మైనింగ్ కోసం ఆంధ్ర సరిహద్దులో ఆక్రమణ జరుగుతున్నాయి. ఒరిస్సా ఆక్రమణ ప్రభావిత ప్రాంతాలు కొల్లాపూర్ పంచాయతీ, బొడ్లమామిడి, డకపారు, నెట్టమామిడి పొడు భూములు కాపాడాలని సిపిఎం నాయకులు, టీడీపీ, జేఏసీ నాయకులు పొడు భూముల ప్రభావిత ఐదు గ్రామాల గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. డకపారు, బొడ్లమామిడి చెట్టు మామిడి గ్రామాలకు చెందిన 500 ఎకరాల అటవీ రెవెన్యూ గిరిజనులు సాగు చేస్తున్న పొడు భూములు నష్టపోతున్నారు. ఈ ఐదు గ్రామాల ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు. ఆంధ్రలో కోట్ల విలువ చేసే నల్ల గ్రానైట్ సొంతం చేసుకుందామని ఆంధ్ర బోర్డర్ 6 కిలోమీటర్ సరిహద్దులో కోరాపుట్ సబ్ కలెక్టర్, కోరాపుట్ ఎమ్మెల్యే బోర్డర్ రాయి పాతారని ఎప్పటి నుంచో సాగు చేస్తున్న భూములను ఒరిస్సా రాష్ట్ర నేతలు అధికారులు అక్రమంగా వారి బోర్డర్లో కలుపుకుంటే సహించేది లేదని, దీనిపై జిల్లా కలెక్టర్, నియోజకవర్గ ఎమ్మెల్యే, ఒరిస్సా రాష్ట్ర అధికారులతో చర్చలు జరిపి భూములు మాకు చెందేలా చర్యలు తీసుకోవాలని ఐదు గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. కొల్లాపూర్ పంచాయతీ డెక్కపర గ్రామము. డెక్కపర గ్రామంలో మా తాతలు మొదటి నుంచి ఉన్నారు, అప్పటి నుంచి సరిహద్దు పెట్టారు. ఇప్పుడు పెట్టిన సరిహద్దు కాదు, అది అప్పుడుది. మొదటి నుంచే ఆంధ్ర ఒరిస్సాని వేరు పరిచారు, అప్పుడు నుండే ఈ సరిహద్దు పెట్టారు. కానీ ఈ సరిహద్దు ఇన్ని సంవత్సరాలు లేదు. ఈ 2020 సంవత్సరాన మాకు ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. ఒరిస్సా ప్రభుత్వం వచ్చి అక్కడ నుండి కార్యకర్తలు అందరూ వచ్చారు, కానీ మా ఆంధ్ర నుంచి ఎవరు వచ్చి మా గిరిజనుల సమస్యని పరిష్కరించాలని ఎవరు కూడా అడుగు వేయట్లేదు. ముందుకి పాతినటువంటి ఏదైతే సరిహద్దు బోర్డర్ ఏదైతే బోర్డులు ఉన్నాయో దిమ్మలు ఉన్నాయో వాళ్ళు ఒరిస్సా అధికారులు వచ్చి వాళ్ళు తొలగించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ అధికారులతో చర్చించకుండా వీళ్ళు అన్యాయంగా ఏకపక్షంగా వాళ్ళు వచ్చి ఈ రకంగా తొలగించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మేము ఇక్కడ ఏదైతే లోకల్ ఈ అరకువేలి నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారో, అలాగే ఎంపీ గారు ఉన్నారో, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఖచ్చితంగా ఆంధ్ర ఒరిస్సా అధికారులతో ఒరిస్సా ప్రభుత్వంతో చర్చించి ఏదైతే బోర్డర్ సమస్య ఉందో వెంటనే పరిష్కారం చేయాలి. ఇక్కడ భయాందోళనకు గురి అవుతున్నటువంటి గిరిజనులకి ధైర్యం చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది.